ఏం గంగవా బాగున్నావా ఆ బాగున్నా నాన్న నమస్కారం రాజు నమస్కారం నాన్న రాజు ఏం రాజు బాగున్నా సూపర్ అన్న నమస్తే గంగవా నమస్కారం అయ్య ఆ రోజులేని మిమ్మల్ని చూసి అప్పుడు ఎప్పుడు సరలేరు నీకు ఎవరు ప్రమోషన్ లో కలిసి అవ్వా నమస్కారం నమస్కారం అమ్మ నమస్కారం తర్వాత గాని కంకులోల వాలే అలవాలి ఇగో నాన్న ఇగో ఇగో ఇవన్నీ ఒల్చి ఇగో ఇది అరే ఏదో ఇంటర్వ్యూ ఉన్నారు కంకులోల నాన్న इंटरव्यू मक कंकल मकलते मकगारे मन अभी तीन पन आनेस देशन उ दी मटन मटन दी माला సరే వెజిటేరియన్ కూడా చేస్తారలే పప్పులు తినాచా ఓకే పప్పులు తినాచా అన్న ఆ టైటిల్ చూస్తే మొత్తం క్రేజీ ఉంది అన్న మీరు ఏ సినిమా చూసినా క్రేజీ క్రేజీ టైటిల్ పెడతారు ఎందుకు అంటే క్రేజీ అంటే బాలయ్యబాబుతో సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి బరువు ఆ మాత్రం ఇది ఉండాలి కదా అందుకని టైటిల్ కొద్దిగా ఫోర్స్ గా భగవంత్ కేసరి అని పెట్టాం హైలైట్ ఉంది అన్న భగవంత్ కేసరి మధ్యలో అది అది ఉంది అన్న अड़कूद मकगार तिनाक इंटरव्यू अल्लेट पर्सनल अंब्लम भगवंत केसर सस्पे बालय सिने दबड़ दिबड़े मरचन दबड़ दिबड़कोचनवा दबड़ दिबड़े लीला श्रीलीलाचन फस्ट पता है कानों के बीच में भेजा क्यों रहता है जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है जय बलया जय बलया जय बलया अंत दान अर्थम तेसा नीक फस्ट असल मीनिंग నేను ఒక డైలాగ్ చెప్పా నువ్వు ఎందుకు ఓయ్ అన్నావు చెప్పు అదే అన్న బాలయ్య బాబుకి డైలాగ్ తో సంబంధం లేదు బాడీ లాంగ్వేజ్ ఉంటే అయిపోతదని బాగా కవర్ చేసావు గానీ నిజమా నమ్మదుడు సరే మీనింగ్ చెప్తా చెప్పానా పతా హై కానం కే బీచ్ మే భేజా క్యూ రైతా అంటే ఈ రెండు చెవుల మధ్య బుర్ర ఎందుకు ఉందో తెలుసా ఇప్పుడు మనం చెప్పింది అర్థం కాలేదు అనుకో జబ్ కాన్ భైరీ పట్తి హై చంప మీద ఒక గట్టి కాన్ భైరీ ఇస్తే అప్పుడు బాత్ భేజేమే గుస్తి ఈ రెండు చెవుల ద్వారా మాట బ్రెయిన్ కి వెళ్తది మా అయ్య నన్ను చాలాసార్లు ఇష్టపడ్డాయా కాన్ భైరీ చాలా పడ్డా నువ్వు ఎప్పుడు నవ్వుకున్నావా కాన్ భైరీ ఎవరికన్నా గంగవ్వ నా కొడుకాడు మా అవ్వనే అవునా రోజు అయ్యబలి చీపురు కట్ట చెప్పులు అబ్బా కథం ఓకే పటని పండుగలకు బట్టలు తెచ్చుకోరంటే శీనిపైన బట్టలు తెచ్చుకుండు మొన్న పొట్టు పొట్టు చంపినా చేసావు ఒకటి చేసినా ఏదో ఒకసారి ఇంకోసారి చూద్దాం ఎత్తా అయ్యో నీలా నువ్వు చదువు బాగా చదువుకొని నేను జాబ్ చేయాలి అనుకున్నావు అయితే నువ్వు హీరోయిన్ ఎందుకైనట్టు నేను ఇంకా చదువుతున్నావా ఇంకా చదువుతాను ఇంకా చదువుతాను ఇంకా డాక్టర్ అవుతున్నా డాక్టర్ యాతి డాక్టర్ వైనో రెండు చేస్తా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తది ప్రతి సంవత్సరం డిసెంబర్ లో పోయి ఎగ్జామ్స్ రాస్తది మిగతా 10 నెలలు ఇక్కడ ఇండస్ట్రీలో హ్యాపీగా మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్స్ అన్నమాట మరి ఇంకొకటి అడుగుతా ఏమనుకోకు మరి నువ్వు కూడా చేయట్లేదమ్మా ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు ఇంటికి వెళ్ళి పని కూడా చేస్తున్నారు మరి మీరు అవన్నీ చేయక నాది వేరే నేను ముసలమ్మను ముసలమ్మయి కూడా చేస్తున్నావు అంటే మీరు ఇంకా యంగ్స్టర్స్ గా మీరు ఇంకా ఎక్కువ పని చేయాలంటుంది చేస్తా చేస్తా నేను మొన్న నేను ఒక వీడియోలో చూసిన డాన్స్ ఫుల్ చేస్తావు అది ఎట్లా చేస్తావు అన్నట్టు మరి ఇష్టం అమ్మా డాన్స్ అంటే నాకు ఇష్టం బాగా ఇష్టం దృశ్య సింపుల్ అన్నా అంటే భరతుల డీజే ముందు డాన్సెస్ ఎంత ఆడన్నా అసలు ఎయ్యాలే ఆ మూమెంట్ అర్థం చేసుకోవాలా అంత తలకైన ఇంకా కష్టం అందుకోసమే భరతనాట్యం భరత డాన్సెస్ ఇంకా ఘోరా అని మా అవ్వకు ఎప్పుడు చెప్తా ఉంటా కానీ అది వినిపించుకోదు అన్న ఇంకోటి అన్న ఇప్పుడు మన సినిమాలలో మీరు ఊకే ఏదో ఒక సినిమాలో మేనరిజం ఉంటుంది ఏంది F2లా ఇట్లా రాజా దగ్గరట్లా ఇలా ఉందా అన్న మన దీంట్లో మేనరిజమ్స్ చాలా ఉన్నాయి సో ఇప్పుడే చెప్పండి నేను సినిమాలో చూస్తే చాలా సర్ప్రైజ్ ఒకటి ఉంది కదా మన ట్రైలర్ లేసాం కానుక విషయం మాట్లాడుతుంటాడు ఇంకోసారి కోపం వస్తే తప్పుడు చేయాక
అంటాడు. అట్లా అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ మక్కగారులు అయితే ఉంటాయి కదా, ఉంటాయి ఉంటాయి. మటన్ పాపకి విత్ వెజ్ పాపకు వెజ్ ఉన్నది అన్ని ఉన్నాయి. అయితే ఓలు 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 కారణ మీరేమో మొత్తం ఎంటర్టైన్మెంట్, సారేమో మొత్తం మాస్. మీ ఇద్దరు కాంబినేషన్ అంత మెంటల్ ఎక్కుతుంది. ఇది ఏందా అసలు, అంటే ఎట్లుంటది మొత్తం సినిమా? ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇప్పుడు గంగావ చెప్పింది చూడు, మక్కగారే మటన్ లెక్క ఉంటది. సో ఆ కాంబినేషన్ ఉంటది, ఎట్లుంటది ఎట్లుంటది అనే క్యూరియాసిటీ ఉంది కదా. సో ఆ క్యూరియాసిటీ లోనే కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసాం. సో బాలయ్య గారు, బాలయ్య బాబు గారు అండ్ లీలా అండ్ కాజల్, ఇలా కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటది సినిమాలో. అంటే అదే, ఈ సినిమాలో హీరోలు హీరోయిన్లు అటు ఉండదు, అంత స్టోరీలా వెళ్తది. ఒక భగవంత్ కేసరి, విజ్జి పాప, కాచాయని, శ్రీలీల కాదు విజ్జి పాప, బాగుంది నీ పేరు. అవునా, ఈ సినిమాలో బాలయ్య బాబు కొడుకు లెక్క ఎట్లా కనబడతారు అన్నట్టు? అది మరి పోలీస్ లెక్క కనబడతారు, డాక్టర్ లెక్క కనబడతారు, రాజకీయ నాయకులు లెక్క కనబడతారు, అది ఎట్లా కనబడతారు? కొత్తగా కనబడతారు. కొత్తగా నువ్వు అడిగావు కదా క్వశ్చన్, బాలయ్య ఎట్లా కనబడతారు అంటే కొద్దిగా కొత్తగా కనబడతారు. అది థియేటర్లోకి పోయి చూడు. సో బాలయ్య సారు ఈ సినిమాలో కొంచెం ఇంతకుముందు సినిమాల కంటే కొద్దిగా కొత్తగా చేసిండు. తెలంగాణ యాక్సెంట్ ఫస్ట్ టైం, తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఆయన తెలంగాణ మాట్లాడింది, సో అది ఫస్ట్ టైం చేసిండు. సినిమా అంతా తెలంగాణ మాట్లాడింది. తెలంగాణ మాట్లాడితే మనకు తెలుస్తుంది, అదే కదా. మరి హిందీలో మాట్లాడితే మాకు తెలుస్తుందా? హిందీ కూడా ఉంటుంది కదా తెలంగాణ. విజ్జి పాప ఇప్పటి వరకు బయట మంచి సినిమాలో డాన్సులు చేసింది, గ్లామర్ చేసింది. ఫస్ట్ టైం విజ్జి పాప ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. సో తన కెరియర్ లో అంటే భగవంత్ కేసరి గోయింగ్ టు బి చాలా మంచి ఫిల్మ్ అవుద్ది, మంచి పెర్ఫార్మెన్స్. శ్రీలీలలో ఇంత ఇంత నటి ఉందన్న విషయం సినిమా చూసాక అర్థమవుతుంది. విజ్జి పాప ఈ సినిమాలో నువ్వు ఎట్లా నటించినవు, నీతో ఇంకెవరెవరు నటించు, వాళ్ళ పేరు చెప్పవు అన్నా? కాజల్ గారితో కాంబినేషన్ ఉండింది, అర్జున్ రాంపాల్ గారితో, వీళ్ళందరితో. అది అసలు ఎలా చెప్పాలి నేను? అలా కాదండి, ఏదో నాకు డౌట్ ఉంది, బలవమని చెప్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ ఇమోషనల్. అంటే నాకైతే ఈ సినిమా జర్నీ ఏదైతే ఉందో పర్సనల్గా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే జస్ట్ నిన్న డబ్బింగ్ కంప్లీట్ చేశాను. చేసేటప్పటికి అందుకే నా కళ్ళు వాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి, కొంచెం ఇమోషనల్ అయ్యి. ఇమోషన్ కావాదు, ఇప్పుడు నువ్వు వయసు బాగా మంచి ఉంది, ఇమోషన్ కాదు, ఇట్లా గట్టిగా ఉండాలి. ఇమోషన్ కి వయసుకి లేదు, గట్టిగా టాండేట్ ఉండాలి. మన సినిమాలో ఇప్పుడు మన వాళ్ళు అందరు ఉన్నారు కదా, మేము ఒక సామెతలు అడుగుతాం, అది మన వాళ్ళకి ఎవరికి సెట్ అవుతుందో మీరు ఎప్పుడు ఫస్ట్ అన్న. పిట్ట కొంచెం కూత ఘనం, 100 to 200% పెట్ట కొంచెం కోత ఘనం. అన్న ఇంకోటి అన్న, మన టీజర్ లో పెట్టారు కదా మొండి అని, మన దాంట్లో మొండి కట్టే వాళ్ళు. మొండి కట్టడం అంటే అండౌటెడ్ గా బాలయ్య బాబు అంతే, మొండోడు అసలు రాజు కంటే మొండోడు గట్టోడు అని చెప్పాం కదా, ఆయన చూసే రాసాను డైలాగ్. సో ఆయనే మొండోడు. కాజల్ సూపర్, కాజల్ సూపర్ ఈ సినిమాలో కూడా, మంచి వేషం కాజల్, సైకాలజిస్ట్ మనుషుల్ని చదువుతుంది అట్లా అనమాట. ఈ సినిమాలో మెత్తన దొంగ వాళ్ళు, మెత్తన దొంగ అంటే, మెత్తన దొంగ అంటే చేసినట్టేసి తప్పించుకోండి. సైలెంట్ కిల్లర్ అంటే ఎవరు లేరు, అందరూ ఓపెనే, బాలయ్య బాబు అందరూ ఓపెన్, అన్ని ఓపెన్ గా మాట్లాడతారు. అంటే ఇంకొకటి ఏంటంటే జూన్ 10th బాలయ్య బాబు, జూన్ 14th లీలా, జూన్ 19th కాజల్, వాళ్ళందరూ ఏంటంటే అంతా ఓపెన్, సో సైలెంట్ ఉండరు. బాబు నోరు మంచిది అయితే ఊరు మంచిది, అది అసలు బాబు ఎవరు అలాంటివి నాకే సూట్ అవుతాయి. నేనే కరెక్ట్ ఢిల్లీకి రాజు అయినా, అది ఎంత పెద్ద భూసాగ అయినా కానీ తల్లి కొడుకు అంటారు. ఆబ్వియస్ గా మా భగవంత్ కేసరి బాలయ్య బాబు పెద్ద హీరో, అంత పెద్ద ఫ్యామిలీ, ఒక పొలిటీషియన్. సో కానీ సెట్కి వస్తే చిన్న ఆర్టిస్ట్ నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు, పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎవరినైనా కూడా ఈక్వల్ గా చూస్తాడు, అందరితో కలిసిపోయి ఉంటాడు, సమానంగా ఉంటాడు. అండ్ అలాగే డైరెక్టర్ కానీ ఆర్టిస్ట్ కానీ ఆ కంఫర్ట్ ఇస్తారు. ఎవరైనా డైలాగ్ తప్పు చెప్పినా, ఆయన ముందు భయపడి తప్పు చెప్పినా, వాళ్ళకి ఒకటికి 4 సార్లు చెప్పి దగ్గరుండి చేపిస్తాడు. సో ఓపిక, సో అంత ఇదైనా కూడా సెట్కి వెళ్ళిన వెంటనే ఆయన కుర్చీ పక్కన ఒక టేబుల్ ఉంటే, ఆ టేబుల్ మీద అంతా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా నేనైతే డబ్బాలు డబ్బాలు ఖాళీ చేసేసాను.
ఇప్పుడు షూటింగ్ జరగంగా మొత్తం ఇట్లా భయం భయం ఉండరా మన ఫన్ కూడా ఏమైనా చేసుకోవాలి అసలు భయం ఏం లేదు మేము చాలా సీరియస్ మంచి స్క్రిప్ట్ అంతా ఎమోషన్స్ అన్ని సీరియస్గా అదిగో అదే ఎంత ఫన్గా ఉంటుంది బాలయ్య బాబు ఈ అమ్మాయి అదిగో అది చూడు బాలయ్య బాబుతో ఇలాంటి గేమ్స్ అన్ని జరుగుతుంటాయి ఆయన ఈయన చెప్తే ఇద్దరు కూర్చొని ఇది లేస్తారు ఇలా వేసుకుంటూ నోట్లో పెడితే మంచిగా కానీ అది ఇలా పడ్డానికి మళ్ళీ మక్కగారలు డిస్టర్బెన్స్ అంతా కథాకారకాలు వేరు ఉంటుంది మక్కగారలు ఏమన్నా అదిగో అది ఇట్లా ఫన్ ఉంటుంది కాకపోతే వాటర్ బాటిల్స్ తో చేయించారు గేమ్ వాటర్ బాటిల్ ఇలా వేసి అలా అవునానా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకు ఎప్పుడు టికెట్ పంపుతావు లేకపోతే నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అక్టోబర్ 19th వస్తుంది సో నీకు టికెట్లు పంపిస్తా నువ్వు మీ ఎవరితో వెళ్ళిపోయి సినిమా చూసి మళ్ళీ మళ్ళీ మొక్కజొన్న గారెలతో మళ్ళీ కలుద్దాం కలుద్దాం కానీ మావాడు నా కొడుకు తీసుకురాడు కదా నన్ను సినిమా కాన్బెరీ ఒకటి కాన్బెరీ పీక్ ఒకటి అందున మరి నువ్వే కొంచెం భయం చెప్పాలి నేను చెప్తా తీసుకోపో టికెట్స్ పంపిస్తా 19th చూడు సినిమా తీసుకురాపోతా చెవులు వీకే అంతే అన్నా మొత్తానికి అయితే ఇంటర్వ్యూ అయిపోయింది బాగా చేశారు ఇంటర్వ్యూ సో మీ ఇంటర్వ్యూ కూడా నేను యూట్యూబ్ లో చూస్తుంటాను వీడియోస్ చాలా బాగున్నాయి సో మంచి ఫన్ గా ఉంటాయి అందుకే మీతో సరదాగా ఈరోజు టైం స్పెండ్ చేసాం నెక్స్ట్ మన ప్రాసెస్ ఏదైనా ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తులు ఎన్ని ఒలిచావు చూడు నీ ఎన్ని డబ్బా ఒలిచావు కదా చేతులు ఏళ్ళు పోయి అబ్బా హ్యాపీగా మొక్కగారెలు వేస్తే విత్ మటన్ హ్యాపీగా తిని వెళ్ళిపోతాం మొక్కగారెలు ఒలవంగానే ఆ మక్కిత్తులు ఒలితేనే అయిపోతుందా అవి మీసాలు ఏరేయాలి చెరగాలి రోట్లు పోయాలి దంచాలి ఎలిగడలు పొట్టు తీయాలి ఉలిగడ పొట్టు తీయాలి జీలకర్ర ఆవాలు నూనె కావాలి మూకుడు పెట్టాలి కట్టెల పోయి అంటు పెట్టాలి అన్ని అయితే మక్కగారు అవుతుంది అప్పుడు అట్లా కష్టది మంది ఉన్నామన్న ఇవి సరిపో అన్న అంటే మీరు ఏమన్నా ఇంటర్వ్యూ అన్నారు మాకు కూడా మక్కలు వచ్చేటోళ్ళు ఎవరు లేరు అందుకోసమే ఇక పండ్ల పని రెండు అయితే అని చేసేసినాం అని అంతే ఇంకా మక్కలు వచ్చేటోళ్ళు లేరు అని చెప్పి ఇంటర్వ్యూ పెట్టారా అంతే మక్కగారే లేవు బయలుదేరుతా ఓకే ఓకే జాగ్రత్త అక్టోబర్ 19th లీడ్ కానా మళ్ళా అన్న అక్టోబర్ 19th ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మీతోటి అది కొంచెం ఇస్తాను ఒలిచిపోతారా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అని పిలిచి పాపతో అంట్లు దోయిస్తారా ఇంటికి కల్లాప్ చేపిస్తారా పాపతో సేమ్ ప్రాసెస్ అన్న సేమ్ ప్రాసెస్ చెయ్యము చెయ్యము మనం భగవాన్ కేసరి అభిమానం ఇది ఒకటి గంగా ఒక్కడ పెట్టేసి ఇంటర్వ్యూ అని చెప్పి మోసాలు చేయడం స్టార్ట్ చేశారు 19th అయితే రా అండి తప్పక నేను మక్కగారలు చేసి మంచిగా చికెన్ మటన్ తెచ్చి పెడతా చికెన్ తిన్నానని చెప్పగలవా మటన్ తెస్తా మటన్ తిన్ను మొత్తం మంది అక్టోబర్ 19th న భగవంత్ కేసరి వస్తాది మన అందరు థియేటర్లకి సేమ్ మక్కగారలు తినకుండా చూడాలి థియేటర్లకి చూడాలి మక్కగారలు తినాలి అంతే బస్